ఒంగోలు నగరంలో 16 డివిజన్లో కోటేశ్వరరావు అనే జనసేన కార్యకర్త గత 4 నెలల ముందు యాక్సిడెంట్లో తన కాలును కోల్పోవడం జరిగిందని, వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. పెద్ద ఖర్చుతో కూడినదని తెలియగా తాము అంత ఖర్చు భరించలేమని తెలుపగా, వెంటనే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగసతిలత గారి దగ్గరికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఆపరేషన్ చేయించడం జరిగిందని, డిశ్చార్జ్ అయిన వెంటనే 8 నెలల వరకు కదలలేని పరిస్థితిలో ఉన్న కోటేశ్వరరావును జనసేన వీర మహిళలు టీడీపీ నాయకులు కలిసి పరామర్శించడం జరిగింది. జనసేన వీర మహిళ అయిన అనుష కోటేశ్వరరావు కుటుంబ దీనస్థితిని గమనించి తనకు తోచిన విధంగా కుటుంబం నడవలేని స్థితిలో ఉన్న కారణంగా నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కోటేశ్వరరావు కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకురాలు కోసూరు శిరీష, నక్కా ప్రమీల, ఎడంబాకుల అనుష, మరిపూడి మాధవి, కంకిపాడు రాజేశ్వరి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు లక్కవరపు అరుణ, అన్నం అంజమ్మ, పెదిశెట్టి వరలక్ష్మి, తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా కార్యనిర్వహణ కార్యదర్శి గుంజి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు. ఇక్కడ 16 డివిజన్లో కార్యకర్త అయినటువంటి ఏడుకొండల గారికి ఒక 4 మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది. దానివలన ఏంటంటే తనకి మన జనార్దన్ అన్న గారు అయినటువంటి వాళ్ళ వైఫ్ సత్యలత మేడం గారు అతనికి ఇమీడియట్లుగా స్పందించి ఆపరేషన్ చేయించారు. కానీ ఏంటంటే తనకు ప్రాబ్లమ్, 8 మంత్స్ వరకు తన కాళ్ళు అనేది కింద పెట్టకూడదు. తను చాలా పూర్ అండి, అసలు ఇంట్లో కూడా జరగని పొజిషను. అది మేము ఆమెని నిదర్శనంగా తీసుకొని ఈరోజు తనకి సరుకులు అవన్నీ పంపిణీ చేయడానికి అని వచ్చాము. కానీ మీరు దయాగుణం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం స్పందించి అతనికి సాయం చేయవలసిందిగా ఈ యొక్క మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఈశ్వరరావు గారికి అట్లీస్ట్ ఫోన్పే నెంబర్ కూడా లేదండి, అంత పూర్ అనమాట. ఈ అతని అకౌంట్ నెంబరు నిన్న అప్పటికప్పుడు అకౌంట్ తీపిచ్చాను నేను. ఈ అకౌంట్ నెంబర్కి మీరు ఏదైనా సాయం చేయదలుచుకుంటే ఇదిగోండి అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడు, తప్పకుండా సాయం చేయగలరని ఆశిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఏదైనా డౌట్ అనేటటువంటి ఉంటే నా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. అకౌంట్ నెంబర్ చెప్తున్నానండి ఒకసారి, 3698232200527611 అనమాట. ఐఎఫ్సి కోడ్ వచ్చేసేసరికి 5230150043. ఇవి ఏదైనా డౌట్ వచ్చి అతని నేమ్ రాకపోతే నా యొక్క నెంబర్కి కాల్ చేయండి సార్, కొంచెం హెల్ప్ అనేటటువంటి చేయండి. 8247410908. అందరికీ నమస్కారాలు. ఈరోజు 16 డివిజన్లో బాలాజీరావు నగర్లో కోటేశ్వరరావు అనే కార్యకర్తకు 8 నెలల క్రితం బండి మీద వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల అతన్ని రిమ్స్లో జాయిన్ చేసుకొని సర్జరీ చేయడం జరిగింది. ఆ సర్జరీ ఫెయిల్ అవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి కాలు ఇన్ఫెక్షన్ రావడంతో ఈ విషయాన్ని ఎప్పుడు ఎవరికి అవసరమన్నా ముందుండే మన ఒంగోలు అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్న గారు, వాళ్ళ సతీమణి నాగసత్యలతమ్మ గారు వెంటనే స్పందించి వెంకటరమణ హాస్పిటల్లో అతనికి సర్జరీ చేయించడానికి ఇమీడియట్గా ఎంత ఖర్చు అయినా కూడా పర్లేదని చెప్పి ఆయన సర్జరీ చేయించడం జరిగింది. ఇప్పటికే సర్జరీ చేసి 10 రోజులు అయిపోయింది, ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు. అదేవిధంగా నిరుపేద కుటుంబంలో ఉన్న కోటేశ్వరరావుకి ఆయనకి ఇల్లు, ఇంట్లో ఉన్న మనిషి పెద్ద ఇంట్లో ఉన్న మగదిక్కు మంచాన పట్టడం వల్ల ఇల్లు జరగడం చాలా కష్టంగా ఉంది. ఆ ఇల్లు జరగడం చాలా కష్టంగా ఉండడంతో జనసేన వీర మహిళ మన శిరీష గారు ముందుండి పెద్ద మనసుతో వాళ్ళ ఇంటికి నెలకు సరిపడా సరుకులు అనేది ఆవిడ ఇవ్వడం జరిగింది. దానిలో మేము కూడా పాల్గొంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఆయన 8 నెలల వరకు కాలు కింద పెట్టకూడదని డాక్టర్లు చెప్పారు, రాడ్లు వేస్తున్నారు కాలుకి. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి వాళ్ళకి ఈ 8 నెలల వరకు ఆర్థిక సహాయం అయితేనే ఉంది, నిత్యావసర సరుకులు అయితేనే చేయాలని చెప్పి మా కూటమి సభ్యులందరినీ, కూటమి నాయకుల్ని అందరినీ ఈ మీడియా ముఖంగా నేను కోరుతున్నాను. ఈరోజు ఒంగోలులో 16 డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి అందుకూరి కోటేశ్వరరావు అనే ఒక కార్యకర్త రోజువారి కూలి పనులకు వెళ్ళొస్తుండగా కాలు యాక్సిడెంట్ అయ్యి కాలంతా ఇరిగిపోయింది. ఒకసారి ఫస్ట్ టైం రిమ్స్లో ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవ్వలేదు. మొన్న దామచర్ల జనార్దన్ గారు సతీమణి నాగ సత్యలత మేడం గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా వీళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి ఆయన బాగలేకపోవటం కాలు చూసి మేడం గారు ఆపరేషన్ చేయించారు. అలాగే ఈరోజు శిరీష గారు జనసేన వీర మహిళ వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగలేనందువల్ల నెల రోజులకు సరిపోయే సరుకులు కూడా ఈరోజు
పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా ఎంతో సంతోషం ఉంది. అలాగే ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా ముందుగా ఉండేది ఒంగోలు నియోజకవర్గం మీద మొత్తం కూడా దామచర్ల జనార్దన్ గారి కుటుంబం. మళ్ళీ కూడా మీడియా ముఖంగా నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. దామచర్ల గారి కుటుంబం అంటేనే ప్రజల పక్షాన ఉండే కుటుంబం అని. వీళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగలేనందువల్ల ఎవరైనా కానీ మళ్ళీ కూడా నెలవారి సరుకులైనా వాళ్ళ ఫోన్పే నెంబర్కి అమౌంట్ అయినా ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్తున్నాను. ఆయనకి మరి జరగకుండా ఉంది, ఏమి ఇంట్లో కూడా జరగట్లేదు, జరగని పరిస్థితిలో ఉన్నాను. మరి జనార్దన్ గారు భార్య గారు మమ్మల్ని చూసి ఆదుకుని ఆయనకు ఆకర్షణ పెట్టింది. మరి జనసేన పార్టీ గారు సురేష్ నారాయణ గారు మమ్మల్ని చదివించి ఆదుకుంది. ఆవిడ కూడా మరి నేను ఒక అర్జెంట్లో ఉంటున్నాను. మరి ఆయనకు ఏదైనా సహాయం చేయండి సార్.